నమస్తే అన్న, మీ పేరు? నా పేరు వేణు. వేణు గారు ఏం చేస్తుంటారు సార్? నేను టాబీ మెకానిక్, అంతకుముందు వ్యాపారం చేశాను, ఇంటికి వ్యాపారం. వీళ్ళు వచ్చిన కానీ లొకేషన్ చేశాడు. ఓడిపోయాడు. ఎక్కడ లొకేషన్? తెలివిగా చుట్టుపక్కల ఊరు మొత్తం ఆయన సొంత డబ్బుతో రోడ్లు వేపించాడు, సొంత డబ్బులతో పనులు ఇస్తున్నాడు, సొంత డబ్బులతో కార్యక్రమాలు చేస్తున్నాడు. కానీ చేసే పని అని బాగానే ఉన్నాయి. 99 శాతం ఈ లోకేష్ బాబు 42,000 పైనే కానీ తక్కువ కాదు, ఆ పై తిరుగుతుంది గెలుస్తాడు. అది మాత్రం గ్యారెంటీ. అన్న, ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఇంతకుముందు ఆర్కే గారు ఉన్నారు, ఇప్పుడు మరి వేరే వాళ్ళు పెట్టారు, 5 సంవత్సరాలు ఏమన్నా చేశారు మీకు? ఇంతవరకు 5 సంవత్సరాలు కాదు, 4.5 సంవత్సరాల తర్వాత వచ్చి పలకరిస్తున్నాడు ఆర్కే గారు. నేను 5 సంవత్సరాలు పట్టించుకోవాలా? సత్యారు కరోనా టైంలో ఉట్టప్పుడు 10 రూపాయలు కూరగాయలు పంచాడు, ఈ రోజు కరోనా టైంలో కూరగాయలు పంచరా? ఇప్పుడు వచ్చి ఆర్కే గారు నేనున్నాడు. మన కాంగ్రెస్ వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ నీటిలో చేరాడు. ఎవరు నమ్మే పరిస్థితి లేరు. ఈసారి గ్యారెంటీకి మాత్రం లోకేష్ బాబు గారు జెండా ఎగరాల్సింది. ఎగిరింది 42,000. రాజధాని పరిస్థితి ఏంటి మరి? రాజధాని 3 రాజధానులు, 3 ముక్కలు ఆడుతున్నాడు. ఒక రాజ్యం డెవలప్ చేయవాలా? ఏదో రోడ్లో పోయి ఒక రాజధానికి సరిగా కట్టు, అది డెవలప్ చేయి. కట్టుకున్న బట్టలతో వచ్చాం మనం, డబ్బు లేదు. నువ్వు 3 రాజధానులు అంటున్నావు, ఏడుగా చేస్తావు. నువ్వు ఒకదాని చేయి, తర్వాత నువ్వు డెవలప్ వచ్చినా, పెట్టుబడులు వచ్చినాక, ఆదాయం వచ్చినాక అప్పుడు నువ్వు 3 కాదు 4 కట్టుకో రాజధానులు. ఇప్పుడు ఒకదానికి దిక్కులేదు కదా నువ్వు. కలిసి ముందు దాకా చచ్చిపోతున్నారండి, ఈ ముందు కలిసి ముందు దాకా చచ్చిపోతున్నారు సార్. మాకు బట్టలు నొక్కితే చాలు, ఇవన్నీ మాకెందుకండి? ఏది బట్టలు నొక్కితే చాలు, చచ్చేది నీ కవసల్లా, చచ్చేది నీ కవసల్లా. నేను బట్టలు నొక్కుతున్నా, చచ్చేది నీ కవసల్లా. నీ కాడిని ఓటు, నీ కాడిని ఓటు. ఓటుకి నువ్వు గెలుచుకొని 2 కోట్లు సంపాదించుకో. పేదోడు ఆ ముందు దాకా చచ్చిపోతాడు. ఆ ఆడని తాడు దంపు నువ్వు. అదేమంటే నేను వచ్చాను 18,000 వేస్తున్నా, ఆ మగ్గలో 24,000 వేస్తున్నా, అమ్మఒడి వేస్తున్నా. ఏయ్, నాకు ఒకసారి మళ్ళా ఈ 5 సంవత్సరాలు నీకు చూసాము, ఈ 5 సంవత్సరాలు నీకేసావు అనుకో, సగం చంపావు, ఈసారి మొత్తం చంపేస్తావు. ఇప్పుడు సగం చచ్చింది, ఈసారి మొత్తం చచ్చిపోతాం. ఈసారి కానీ జగన్మోహన్ రెడ్డి ఓటు వేస్తే ఈసారి మొత్తం చచ్చిపోతామే. ఈసారి 97 మంది చచ్చారు, ఈసారి 157 మంది చచ్చిపోతారు. ఈ మాత్రం వాస్తవం. దయచేసి ఒకసారి పదిలో గమనించి ఈసారి మారుపోయి తీసుకురాకపోతే మాత్రం 5 సంవత్సరాలు మాత్రం చచ్చినట్టే మనం. అది సార్. మీ పేరండి? నా పేరు బాజీ. బాజీ గారు ఏం చేస్తుంటారు సార్? మీరు ట్యాప్ పని చేస్తాం సార్. మీరు ఏ ఊరు సార్? ఏం చేసుకోండి? అది మంగళీరు మండలం, మంగళీరు మాది. ఇక్కడ లోకేష్ గారిని కావాలనుకుంటారు. మరి ఇక్కడ ఓడిపోయాడు, ఓడిపోయిన తర్వాత అసలు మీకు కనిపించాడు ఆయన? ఎందుకు కనిపించాడు? పిలిస్తే కలుగుతుంది లోకేష్ గారు, లోకేష్ పిలిస్తే కలుగుతుంది. ఏమన్నా చేశాడు ఇక్కడ మీకు? అసలు ఎందుకు చేయలేదు? మంజులు ప్యాంట్లు పెడుతున్నాడు, అన్న క్యాంటీన్ పెట్టి అన్నం పెట్టేస్తున్నాడు, చుట్టుపక్కల పిలిస్తే వస్తున్నాడు. ఆడకు పడితే ఆడకు. అన్న క్యాంటీన్ పెట్టి 2 రూపాయలు భోజనం తింటున్నారు ఎవరన్నా? తిన్నాం, బాగానే ఉంది భోజనం. ఇంకేమైనా చేశారు ఇక్కడ ఈ లోకల్లో? నేను ఎందుకు చేయాలా? తాడి మన వాళ్ళ పనంలో 10 లక్షలు పెట్టి మంజులు ప్యాంట్ పెట్టాడు, ఆడాడ లేని వాళ్ళకి అవి ఇచ్చి ఆ బళ్ళు ఇచ్చి ఆదుకుంటున్నాడు. ఏమైనా అటికాయలు పండుకోవాలని అటికాయలు పండిస్తున్నాడు, కూరగాయలు పండుకోవాలని కూరగాయలు పండిస్తున్నాడు. ఏ పెడితే ఎత్తున్నాడు, సహాయం చేస్తున్నాడు లోకేష్ బాబు. మరి ఇక్కడ వైసీపీ వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అమ్మాయి ఆర్కే గారు ఉన్నారు ఇప్పుడు దాకా, మరి ఇప్పుడేమో లావణ్య గారు వచ్చారు, ఏంటి పరిస్థితి? 50 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్నారు 50 ఏళ్ళు. ఇంతవరకు టీడీపీ జెండా ఎగరలా. ఒక్కసారి ఎగిరితే మంగళూరు అభివృద్ధి చెందింది, లేకపోతే అడుగుతారు జనం. జలం ఇసుకు చూస్తే ఇప్పుడు కూడా 5 ఏళ్ళు జరుగుతుంది మార్కెట్లు. ఏదో ట్యాప్ పైన వాడు మడిచేగా, ట్యాప్ పైన వాడికి చేసుకో పింఛను. టాపీ పైన వాళ్ళు పింఛను లేదుగా, ఏదో పథకం పెట్టి ట్యాప్ పైన వాళ్ళకి ఇచ్చావా? ఎవడ చెందట్ల అందరూ ఉన్నారు. ఈ వరదలు అగ్గులు కాస్తున్నాయే, ఒకళ్ళనే పడుచుకునే వాళ్ళు ఉన్నారు మమ్మల్ని. చెప్పులే చూడు, ఇప్పుడు అగ్గులోకి వెళ్తున్నాం మేము. సార్, మీ పేరండి? నా పేరు అంబేద్కర్ అండి. అంబేద్కర్ గారు ఏం చేస్తుంటారు సార్? మీరు పెయింటింగ్ సార్? మీరు ఏ ఊరు సార్? ఏ నియోజకవర్గం? మా దగ్గర తాడపల్లి అండి. ఇక్కడ లోకేష్ గారు, మురుగుడు లావణ్య గారు ఉన్నారు. ఇద్దరులో ఎవరు బెటర్? లోకేషే. ఎందుకంటే సార్ లోకేష్ గారు ఎందుకు? ఎందుకంటే లోకేష్ గారు, ఆయన మీద నాకు కొంచెం అభిమానం ఉంది. ఆయన ఈ పదవిలో లేనప్పుడు నుంచి అయినా సరే హాస్పిటల్ ఇప్పుడు పెట్టాడు జగన్ హాస్పిటల్. ఆయన అంతకుముందు నుంచే లోకేష్ హాస్పిటల్ పెట్టాడు. మంగళగిరి హాస్పిటల్ ఉంది, తాడపల్లి హాస్పిటల్ ఉంది. ఏంటి 2 రూపాయలకి భోజనం పెడుతున్నాడు? పల్లెనోడు గప్పును జోబులు చిల్లరంటే గప్పును ఆ టైంకి వెళ్ళిపోయి మొత్తం తింటాడు.
పెద్ద హోటల్లోకి వెళ్తే 100 రూపాయలు అయిపోతుంది. ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు 100 రూపాయలు? ఇప్పుడు పనులు లేవు, వెళ్ళిపోతాను, అందరూ వెళ్ళిపోతారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇంట్లో ఒక్కొక్క ఇంట్లో 4-5 గ్రూ ఉంటుంది. ఈ 4-5కి ఎంత ఖర్చు అవుతుంది? రోజు 1000 రూపాయలు అవుతుందన్నా. లెక్క వేసుకుంటే కరెక్ట్గా కూరగాయ కానీ, ఇప్పుడు రోజున ఉప్పు తీసుకొని, కారం తీసుకొని, కూరగాయలు తీసుకొని, బియ్యం తీసుకొని, మనిషికి అప్పుడు ఎంత అవుతుంది? మినిమం 200 అవుతుంది. 200గా ఒక పూటకి 200 అవుతుంది అంటే రోజుకి ఎంత అవుతుంది? ఏందంటారు జనాలు ఏం తినాలి కదా. అందుకని మళ్ళీ చీడిపోతాను. అదైతే మాత్రం పక్కకు చెప్తాను.